మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అక్రమ పద్ధతిలో దోసుకున్న సొమ్ముతో మళ్ళా ఎక్సెప్షన్ పేర్లతో వరంగల్ చెందిన కళ్యాణ్ గారిని ఇంకా ఇతర ఎమ్మెల్సీని తీసుకొచ్చి ఇక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. క్లియర్ మెజార్టీ మీ అందరికి తెలుసు, ప్రజలందరికీ. లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన ముఖ్యమంత్రి గారు కబర్దారు చెప్తున్నా, నువ్వు చేసే మోసాలు దేవుడు గమనిస్తున్నాడు. వేల కోట్లు లక్షల కోట్లు దోసుకోవడమే కాదు, ఇవాళ యాదగిరిగుట్ట పేరు మీద భూదందా చేసే ఎమ్మెల్యే అడ్డు పెట్టుకుని ఇవాళ నువ్వు ఏ విధంగా అక్రమపద్ధతిలో చైర్మన్ ఎన్నిక గెలవాలని చూస్తున్నావు. అయినా దేవుడు మావైపే ఉంటాడు. ఇవాళ నువ్వు 12 సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన ఒక్కసారి కూడా యాదగిరిగుట్ట టౌన్ లో ఉన్న పేదల గురించి, దళితుల గురించి, బీసీల గురించి ఒక్కసారి ఒక ఇల్లు కట్టే పాపాన పోలేదు. అక్రమపద్ధతిలో ఎంతసేపు దేవుని పేరు మీద భూదందా నీ బిడ్డ 500 ఎకరాలు చుక్కపల్లి రోడ్లో కొనుక్కున్నాను, దీన్ని ప్రూవ్ చేస్తాను నేను. అయినా చెప్తున్నా ఒకటే, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇవాళ తెలంగాణలో ఎక్సెప్షన్ పేరు మీద బీజేపీతో కలిసి నల్గొండ మున్సిపాలిటీలో బీజేపీ ఎంఏఎం పొత్తు పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ ఓడగొట్టాలని నల్గొండ జిల్లా కేంద్రం నా కాన్సెన్స్లో. నీకు ఏమో ఏమన్నా నీకు నీతి నియమాలు నిబద్ధత ఉన్నదా? నువ్వు అసలు మనిషివేనా? అసలు మనిషి చేతిలో పుట్టినవాను, పశువుల కంటే ఈనంగా ప్రవర్తిస్తున్న తండ్రి కొడుకులు తప్పకుండా మీలాంటి వారిని కాల్చి సంపినా తప్పలేదు. ప్రజలు చెప్తూ ప్రజలు కూడా మీరు ఆలోచించాలి. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు, ఎంఐఎం బీజేపీ టీఆర్ఎస్ కలిసి నల్గొండ మున్సిపాలిటీ యాదగిరిగుట్టలో క్లియర్ మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడగొడతానికి ఇక్కడ సీఐ పాండురంగారెడ్డి ఒక బ్రోకరు, వాడు సీఐ కాదు, వాడు ఒక బ్రోకరు, 10 లక్షల రూపాయలు ఇచ్చి పోస్టింగ్ ఇచ్చి, ఎమ్మెల్యే పోస్టింగ్ ఇచ్చి, పైసలు ఇచ్చి అంతా ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఆ బ్రోకర్ పాండురంగారెడ్డి సీఐ గారిని పెట్టుకుని ఒక ఇండిపెండెంట్ని నువ్వు అధికార పార్టీకి పోరా అని చెప్తే మాకు రికార్డు చేసినవి. పోలీస్ ఆఫీసర్ కాదు, వాడు దొంగ, ఒక రౌడీ ముండా కొడుకు, వాడి ఇవాళ సీఐ గారు ఇండిపెండెంట్ని నేను గెలిపిస్తే నువ్వు అధికార పార్టీకి పోరా, బాగుంటుంది అని 10 లక్షలు తెచ్చి మనల్ని పోస్టింగ్ తెచ్చుకున్నాడు. 3 సార్లు సస్పెండ్ అయ్యాడు. 3 సార్లు వాళ్ళ భార్య కాంప్లైంట్ ఇస్తే సస్పెండ్ అయిన పెట్టాడు. సొంత భార్యని మోసం చేసిన వ్యక్తి సీఐగా వేసుకుని పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని నాశనం చేసింది టౌన్ని. అయినా సరే మా గెలిచిన కౌంటర్స్తో నా ఎంపీ ఫండ్స్ కాదు కేంద్రం నుంచి తీసుకొచ్చి వాడు దేవుని పేరు మీద పైన కూర్చున్నా ఈ పేద ప్రజలు ఆదుకుంటారని యాదగిరిగుట్ట ప్రజలకు మనస్ఫూర్తిగా పూర్తి మెజార్టీ ప్రజలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ కేసీఆర్ లాంటి దొంగ ముఖ్యమంత్రి ఒక అవినీతిపరుడు దేశంలో ఎక్కడ లేడు, దీన్ని ఉరిశిక్ష విధించిన తప్పే కాల్చి తప్పే.